हेलो हाय वेलकम बैक टू माय चैनल दीपिका व्लॉग्स एंड क्राफ्ट्स अंदरू एला उन्नारु फ्रेंड्स। सो ई रोज मा इंट्लो पाल अनेदी पगिलिपोयिंदी फ्रेंड्स। सो पगिलिपोयिनंदुकु नेनु ओक मंची केक रेसीपी अनेदी चेसानु पगिलिपोयिन पाल तोटी। अदेला अंटे इप्पुडु मनं पाल पगिलिपोतायि कदा अंदुलो ओक निम्म चेक्क पिंडेस्ते मनमु आ पाल पाल उंडकुंटा मोत्तमु मनकि पनीर लागा तयारैपोतुंदी। इप्पुडु तयारैपोयिनाक मनं इदी స్ట్రెయిన్ చేసుకోవాలి ఒక 3-4 టైమ్స్ మంచి ఫ్రెష్ వాటర్ తో మనం వాష్ చేసుకోవాలి। ఎందుకంటే మనం అందులో లెమన్ యాడ్ చేశాం కదా, లెమన్ అయినా వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు। ఇలా పాలు పగిలిపోతే నార్మల్ గా స్వీట్ అదే కాకుండా కేక్ కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్। దీన్ని మనం నార్త్ ఇండియాలో చెన్నా పోడా అంటారు, అంటే చీజ్ కేక్ కూడా అనొచ్చు। సో ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసుకున్నాక ఇది మనం ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసేసుకుందాము। తీసేసుకొని నేను ఒక 4 టీ స్పూన్ సూజీ రవ యాడ్ చేశాను, బొంబాయి రవ ఉంటుంది కదా అది ఒక 4 టీ స్పూన్ యాడ్ చేశాను। అలానే ఒక 4 టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేశాను। ఇలా మనం మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనము ప్రీ హీట్ చేద్దాం, ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేద్దాం పాన్ ని। 5 మినిట్స్ ప్రీ హీట్ చేసినాక ఇప్పుడు నేను గ్రీస్ చేసుకున్నాను, బట్ ఆయిల్ ఇంకా ఆటాతోని గ్రీస్ చేసుకొని ఇలా నేను మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను। స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఆల్మండ్స్ అనేటివి వేసేసుకున్నాను ఫ్రెండ్స్, ఫైన్ గా చాప్ చేసిన ఆల్మండ్స్ వేసేసుకున్నాను। వేసేసుకొని ఇది మనం సిమ్ లో మొత్తం లో ఫ్లేమ్ లో మనం ఒక 10 టు 15 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి। బేక్ చేసుకుంటే ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, అసలుకి మీరు ఇంతకు ముందు ఈ స్వీట్ అనేది ఎప్పుడు తినలేకపోవచ్చు। మీరు ఒకసారి ఇలా పాలు ఎప్పుడైనా పగిలిపోయినప్పుడు మీరు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు నచ్చుతుంది। సో దీన్ని చెన్నా పోడా అని కూడా అంటారు। సో ఇది చాలా చాలా యమ్మీగా వచ్చింది ఫ్రెండ్స్, మా పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చింది। ఇలా పగిలిపోయిన పాలతో ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే స్వీట్ రెసిపీ కాకుండా ఇలా కేక్ లాగా కూడా తయారు చేసుకోండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా నచ్చుతుంది। సో నాకు ఈ కేక్ రెసిపీ ఎలా ఉంది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, హ్యావ్ అ గ్రేట్ డే।